వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ 28 పరుకుల తేడాతో విజయం సాధించి సగర్వంగా సెమీస్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ సెంచరీ హీరో రోహిత్ శర్మ ప్రేక్షకుల గ్యాలరీలోని ఓ అభిమానిని ప్రత్యేకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాకుండా ఇలాంటి అభిమానిని ఎప్పుడూ ఎక్కడా చూడలేదని కెప్టెన్ కోహ్లీ ట్వీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ ప్రత్యేక అభిమాని ఎవరంటే 87 ఏళ్ల చారులత పటేల్. ఆటపై మక్కువ ఉంటే వయసుతో సంబంధం లేదని ఈ బామ్మ నిరూపించింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చిన్న పిల్లలకు ఏమాత్రం తగ్గకుండా బూర ఉదుతూ ఆమె చూపించిన జోష్కు అటు ఆటగాళ్ళు ఇటు కమెంటర్లు ఫీదా అయ్యారు. మ్యాచ్ రసవత్రంగా సాగుతుండగా చెంపలకు భారత్ జెండా స్టిక్కర్స్ వేసుకుని చేతిలో త్రివర్ణ పతాకంతో ఈ బామ్మ టీమిండియాకు మద్దతు పలకడం ఆకట్టుకుంది. ఆమె హడావిడిని టీవీలో పదే పదే చూపించడం, అభిమానానికి వయసుతో సంబంధం లేదని కమెంటర్స్ కొనియాడటం టీవీ ప్రేక్షకులను రంజింపచేసింది. బామ్మ అభిమానానికి ముగ్ధులైన రోహిత్, కోహ్లీలు ఆమెను ప్రత్యేకంగా కలిశారు. కెప్టెన్ కోహ్లీ ఆమెతో ఉన్న ఫోటోలను ట్విట్టర్లో పంచుకుంటూ, మాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు అభిమానులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చారులత గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆమె వయసు 87 ఏళ్ళు. క్రికెట్ పట్ల ఇంత పిచ్చి అంకిత భావం ఉన్న ఆమె లాంటి అభిమానిని నేను ఇంతవరకు చూడలేదు. వయసు ఒక సంఖ్య మాత్రమేనని, అభిరుచి అనేది ఎక్కడైనా తీసుకెళ్తుందని ఆమె ద్వారా తెలుస్తోంది. తదుపరి మ్యాచ్కు ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను అని క్యాప్షన్గా పేర్కొన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. 1983లో కపిల్ లార్డ్స్లో ప్రపంచకప్ గెలిచినప్పుడు అక్కడే ఉన్నానని చెప్పిన ఫ్యాన్ ఆఫ్ ది డే మ్యాచ్ తర్వాత తన వద్దకు అభిమానంతో వచ్చిన కోహ్లీ రోహిత్లపై ఆప్యాయత కురిపిస్తూ భారత్ మళ్లీ టైటిల్ గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.